కాలువలో పడ్డ రెండు దుప్పులను పోలీసులు చాకచక్యంగా కాపాడారు. నిర్మల్ జిల్లా దుస్తురాబాద్ కడెం డ్యాం ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు రెండు చుక్కల దుప్పులు పడ్డాయి. పైకెక్కేందుకు వీలులేక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళాయి. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సహాయంతో పోలీసులు తాళ్లు వేసి దుప్పులను కాపాడారు. అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దుప్పులను చికిత్స కోసం అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. चाप उ दिन पि उ अभी నిజామాబాద్ జిల్లా గోదావరి పరివాహక ప్రాంతంలో ఐదు జింకలు వరదల్లో చిక్కుకున్నాయి. నందిపేట్ మండలం నడికుడ గాడేపల్లి గ్రామాల్లో వరద ఉధృతి పెరగడంతో జింకలు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో స్థానిక మత్స్యకారులు వాటిని కాపాడారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో కొన్ని రోజులుగా జింకలు సంచరిస్తున్నాయి. శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ ప్రాంతంలో వరద పెరగడంతో నదీ పరివాహక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో జింకలకు ప్రమాదం ఉందని వాటి సంరక్షణకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు. జింక మరి గోరంగా పాప ఇత్తునే పాప దమ్మకత్తుంది నిజామాబాద్ లో జింకలు వాటర్ లో ఉన్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. అలాగే ఆదిలాబాద్ లో దంట్లో కొట్టుకుపోతున్నటువంటి జింకలను స్థానికులు పోలీసుల సహాయంతో తాళ సహాయంతో వాటిని కాపాడినటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. సో జింకల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ కూడా గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. దమ్మకత్తుంది